హైదరాబాద్ ఎల్బీ నగర్లో యువకులు వేరంగో సృష్టించారు. అర్ధరాత్రి మధ్య మత్తులు ఎల్బీ నగర్ అండర్పాస్ డివైడర్ ఢీకొట్టిన కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. అతివేగమే ప్రమాదానికి కారణంగా స్థానికులు అంటున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా క్రైమ్ కరస్పాండెంట్ రఫీ జాయిన్ అవుతున్నారు. రఫీ, విజువల్స్ లో చూస్తుంటే కార్ చాలా డ్యామేజ్ అయినట్టు కనిపిస్తోంది. అసలు ఎంతమంది కార్లు ప్రయాణిస్తున్నారు, ఎలా ఉందంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటున్నారు అక్కడ పోలీసులు? సతీష్, మద్యం మత్తులో మితిమీరిన వేగంతో ఎల్బీ నగర్ అండర్ పాస్ లో డివైడర్ కు ఢీ కొట్టినటువంటి హోండా సిటీ కారు అర్ధరాత్రి బొల్త కొట్టింది. అయితే అదృష్టవశాత్తు చుట్టుపక్కల ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. అండర్ పాస్ లో కేవలం సింగిల్ ఒకే కారు వెళ్ళేటువంటి పరిసర ప్రాంతాల్లో సుమారు 120 స్పీడ్ తో ఈ కారు వచ్చినట్టుగా స్థానికులు చెప్తా ఉన్నారు. ఒక్కసారిగా రైట్ సైడ్ ఉన్నటువంటి డివైడర్ కు ఢీ కొట్టడంతో కారు పల్టి కొట్టి సుమారు 100 మీటర్ల మేర డ్రాగ్ అయినట్టుగా తెలుస్తా ఉంది. అయితే అదృష్టవశాత్తు అందులో ఉన్న యువకులకు ఎవరికి కూడా గాయాలు కాలేదు, స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదాన్ని చూసినటువంటి ఆ మద్యం బాబులు వెంటనే అక్కడి నుంచి పరారు కావడం జరిగింది. అయితే ఈ ఘటన జరిగిన కొద్ది దూరంలోనే ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. వెంటనే సమాచారాన్ని అందుకున్నటువంటి పోలీసులు అక్కడికి వచ్చి క్రేన్ సహాయంతో సదరు కారును బయటికి తీసి పక్కకు తీసి పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే ఈ కారు ఓనరు పద్దంకి శ్రీనివాస్ గా రికార్డ్స్ లోనైతే ఉంది. అయితే ఇది అటు నల్గొండ నుంచి సూర్యాపేట, కోహెడ అదే విధంగా సిద్దిపేట ప్రాంతాల్లో ఎక్కువగా తిరిగినట్టుగా ఉంది. షాదినగర్ ప్రాంతాల్లో కూడా ఎక్కువ తిరిగినట్టుగా కనిపిస్తా ఉంది. ఈ కారు పైన ఇప్పటికే 13,000 పైన పెండింగ్ చలాన్స్ ఉన్నాయి. అన్ని కూడా ర్యాష్ డ్రైవింగ్ ఉండడం పైన అయితే పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తా ఉన్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ రఫీ.